హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటీ యోగా కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కళ్ళు వినే దర్పితానే అన్నా ఆంట్లో అర్జర్పిత కళ్ళు నోట్లో కట్టాలి. మా బాల మా తిట అరే వా సాగబరల జరుగుతా వాళ్ళ కడుపు తిప్పి దర్పితా నానే నాగా కాల్చేరు ముందుకొస్తానే అంటే నువ్వు డాక్టర్ వాడా నడుతుంటే ఎనక గిర్రె తిరుగుతానా అచ్చ అనిపిస్తుందంటే సచ్చుండి అడిగినా నా పిల్లల తమ్ముడు అట్టు నచ్చినాడు నా మూడు తాగిండు గిట్టు చేస్తానంటే బాగా గిట్టు అనిపిస్తున్నాడు కదా పల్లీలు కలిసి పైకి పోయి ఆ బాధ నాకెరక నా పిల్ల అంగన్వాడీ టీచరు వాళ్ళు అందరి కూడా బామ్మ రోజు గుడ్డుగా పెడతాది మోగరే అన్న అంత మంచిగా తమ్ముడా అన్న తావలేదు అన్న మంచిగా ఉన్నాడు అన్న నిందా మట్టు అని నలుగురు రంగాలు అన్న నింటూ ఉన్నారు. మరి జమ్మాకి తరాకులు వేసుకుని పులిచి రాకటోళ్ళలో నేను పోసుకున్నారా కడుపున తిను మళ్ళా మళ్ళా మళ్ళీ ఇంకెప్పుడు ఏ ఊరు తాగుతుందో మనకి ఏ పల్లె తాగుతుందో అన్న ఈ మొల్లారం ఉరికాడు నోరు పెట్టి అంతా నేను ఉరవక్తులు పట్టుకొని మొల్లారం ఉరకాల ఎవరికా కాదు ఏ ఊరు అవుతుందో ఏ పల్లె మళ్ళీ ఎప్పుడైనా వడ్డీ పెడతావు మాకు నువ్వు కాబట్టి కొరకు ఇంతోని పట్టుకొని నేను వరా భక్తుని వర కుమారుని పట్టుకొని మా నాయన పూలరాదు మా తల్లి శ్రీదేవి అయిలోని కుండల పుట్టిన నేను పుట్టినప్పుడు అయిలోని కుండలో గడ్డలు ఎగినాయి, పోలు ముంతలో శంకులు ఎగినాయి. ఇంతోని మాట్లాడతాను ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే నువ్వు మాట్లాడతాను ఇంతోని రానా పుట్టిన అన్న వారి తల్లి భూలక్ష్మి కొడుక నా మంత్రం వల్లాన పుట్టిచ్చిన నిన్ను ఏమనకపోతాన రాతనిగా నా చిన్న దంగాలు పుట్టితే పుట్టిన కొడుకు మాట అన్నామనుకో ఇక్కడి నుంచి ముళ్ళ సంకర పెట్టుకొని మీ అవ్వ కడుగుతా మళ్ళీ ఎవరి కాళ్ళ కడుకొస్తావు నువ్వు నాకే రావా రారో రారా సోపత్లేదు మీ అవ్వ నేను రోతుందా అది చూసుకో అరే అదే బలం నాకు అన్న నిన్న అనుకున్నాను కదా ఇక నువ్వు కాసేపు అనుకోగా నువ్వున్నదిరా భయపడకు నువ్వు వండుకో వండుకోరా పోరడి కింద వారితే ఈ పోరడి వండుకోరా వండుకో వీడు పండుకొనియాడు నన్ను పండుకొనియాడు ఇంత మంది ముందు నన్ను ఆగి మరి చీమల చూడండి ఈ చిత్తున్న గడివిలోనా కాకుండా కానున్న గడివి కాకుండా నీకుండా కాదు మరి కాకేడి కొండ గారికి దగ్గరికి వస్తా అంటే మా తండ్రి గడిలోనే గుడ్డే అది కానీ మాట్లాడతాడు నా పాన ఉడుతుంది నా ఇష్టం ఉండాలి అన్న ఇంత పొడుగుని ఏంటి అయ్యి అరే దాని ఒంటి మీద రోగాలు ఓ బొత్తు బొత్తు బూరు గుడ్డలు బూరు బూరు రోమాలు అరే రోమాలు రోమాలు ఆ బొత్తు ఈ బొత్తు గొంగడి బొత్తు గుడ్డేలుగా సరే ఇప్పుడు ఎడిపోతున్నావు నువ్వు ఎడిపోతాను అనుకున్నావు నేను కాసుకే నువ్వు కూడా కాసిపోతాను అదేనా మరి ఆ తోకెట్ట పోయిందే తోకెట్ట కట్ అయిందని చెప్తా విను అది ఇప్పుడు మీ ఓడి ఏమన్నాడు మీ చిట్రింగ్ ఏమన్నాడు ఇంత పొడు తోక కట్ అయిందని కట్ చేసినా అన్నాడు ఆ తోకెత్త కట్ అయింది చెప్తా విను నన్ను ఆడిచ్చేది గంట పక్కీ రోడ్ ఏది గంట పక్కీర్ నన్ను ఆడిచ్చేది అలనాడు గుడ్డేలు ఆడిచ్చేది గంట పక్కీ రోడ్ ఆ గంట పక్కీ రోడ్ ఏం చేసిండు నన్ను తీసుకొని ఒక ఊరు పోయి ఒక ఆటలు ఆడతాడు ఎవడు గంట పక్కీ రోడ్ ఎట్లా ఆడతాడు గల్లు 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 గంజల బండి వాడు గంజల ఎప్పుడు బండి అమ్మోని రగ్గుతను ఆగులవాను వాడు అన్నమాడినప్పుడు వాడు గంగలవాను అని ఆడాడిస్తా అంటే ఈ ఇట్ట ఎయ్యిపోయి అడుగు గిట్టేసిన అంటే 10 మందిలా అడుగులో తప్పేసినావు తప్పేదనే గంట పైకి 3 ఇజ్జది అబ్బ ఇంతమందిని నా ఇజ్జత్ ఇచ్చివని గిట్టి కాడికి నా తోక నరికింది దానిని పెట్టి బెత్తలు కొట్టిపారేసిండు కొట్టేసిండు అడవిలో వదిలి పెట్టిండు నేను అడవిలో ఆగమే తిరుగుతానా నేను కూడా పాపాలు చేసుకున్నా ఏం పాపాలు చేసినావు నేను ఏం పాపాలు చేస్తాను నేను గంటి శివులు తిన్నా ఎర్ర శివులు తిన్నా ఎండ్రకాయలు తిన్నా పొరగాయలు తిన్నా తినే వరకు మొత్తం పాపం నలిపి ఈ పాపాలు ఎత్తా పోతాయని కాసిగా పోతాయి ఈ పాపాలు పోతాయని నేను కాసిగా పోతున్నా నీ అమ్మ నేను వస్తా ఏమైంది నాకు ఏమైందంటే పోయే కాదు నాకు పోయే దుఃఖన గుడ్డలు దొరకలేదు ఎక్కడ పోయినా కానీ నాకు గుడ్డలకు నాకు శోభ తలలేదు పాపం తలిగిపోయింది పాపాలు ఎంత పెట్టుకొని ఎక్కడ పోయినా కానీ పిల్లలు దొరకరు నాకు అడవిలో ఆవైపోతుంది పాపములు ఎట్లా తొలగిపోతాయంటే వెలిగొడ్డు చరమము ఎన్నాడు ఉతికిన నలుపు నలుపుగాని తెలుపు రాదు వెలిగొడ్డు చరమము ఎన్నాడు ఉతికిన నలుపు నలుపుగాని తెలుపు నంగి వాగులు చెడిపై వర్ణ సంక్రమాయ వరదలో చెడుగు వెన్నాళ్ళు నీళ్లు పోసిన గాని సేదు సేదు గాని తీపురాడమైన కుక్కలు సులుగక్కుని ఒక జంబరాసులు ఆశపడు నాకు మామనగలన నాతని పడగలన شولا بلغنا سيد قصو نامولنجلو بيد ديوتلو ويري تالي دندنا ما تطفو ديسري مري سچمندونيكي ميدميدي گودلو كوندكورونيكي بنتلا بوجلو ఈనాడు పాపములు చేసుకుంటివి గుడ్డిలుగా చేసుకున్న పాపములు కాటికి పోయిన గాని తెల్లారును మరి ఎన్నెన్నో పాపములు చేసుకున్న భూలో కర్మల ఆరు నెలల పిండాలు దిగబూసి కాలముల సంగతిడు బట్టి సాగదీసి సాటుకు సందారి నేటికి అందారి వందరమ్మ నాతోని గుడ్డేలకు ఉంటే నాకు భరమేవా జ్ఞానమును ఎంట పెట్టుకున్నాడైనా లేడిగా ఉదారమున జనకని సంకన కట్టుకున్నాడు అది కొన్న చింత గుజ్జు మామిడి పూట రాదు నిజమైన భక్తిరంలో వడ్లముల ధీరుడైన రఘుభద్రకారుడైన ముందు వేచిన బడుగు యాదవుల వీళ్ళల్లో ఎలుక తీసేది లేదు సావంటే సంతోషము గొల్ల కులముల బతుకంటే దుఃఖము మరి కళ్యాణము పనవటమా తల్లి దీవెన వద్దన్నది మావా కళ్యాణము దొవ వదిలిపెట్టి కాచ దొవ్వ పట్టనా పోతా ఉన్నాడేను కాని పెట్టరాజు ఆ కొండ మీ కొండ కాటేని కొండ మరి కాటేని దేవుడు మాత్రమైన మూలరు ఎగురు పట్టిండు ఉద్దగమతారం ఎత్తి రాజు ఎవరు ఎగురు పట్టినా లేడి అవతారం పెద్ది రాదు గురువతారమైన పండ మధ్యను పెట్టిండు మట్టి అవతారము ఇప్పుడు రేవకున్న అవతారం గురికన్ను ఊజంది ఎడమకున్నది అవతారం ఎడమ కన్ను ఊజన పండుగ ఉన్న మెచ్చ అవతారము బట్టి రన్నని పండగాడ ఐవైదు ఎత్తంది అబ్బబ్బ జంగారు రెండు కందువాయరా కట్టుకుంటారా ఇట్లా ఒక మాట చెప్తా ఇట్లా అన్నా కాళ్ళు వస్తున్నాయి అన్నా అన్నా ఏళ్ళు వస్తున్నాయి అన్నా కాసేపు చెట్టు కింద కూర్చున్నాం అన్నా మాకు సూపు అవుతుంది అన్నా మాకు ఆకలి ఇస్తుంది కాసేపు ఉన్నామంటే రాళ్ళ పోడ అనుకుని దెబ్బ దెబ్బ గుంతకపోతాడు రాళ్ళకెళ్ళి రప్పల్ల రాళ్ళకెళ్ళి రప్పల్లకెళ్ళి ఇటు గుంతల్లకెళ్ళి మన చెత్తల్లకెళ్ళి అన్నా కాళ్ళు వస్తున్నాయి అంటే కాళ్ళ మిగిలి ఎత్తాడు. అవునవును ఇది ఏ పడ పెద్ద బండ ఉన్నట్టున్నది. ఈ బండ కిందికి వెళ్ళి మనం దెబ్బ దెబ్బ ఉరికి అక్కడ పెద్ద చెట్టు అవి పడుతుంది. ఆ చెట్టు కాడ మనం కూర్చున్నాము అన్న నిమ్మలంగా వస్తాడు జంపు జలాన్ని కానీ ఓం శివం నారాయణ ఓం నారాయణ నమః రే జంగల్ కొటిలింగా రా 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 ఇక్కడ ఇక్కడ కూర్చున్నావు రా కొటిలింగా ఇంతకాడి కింద కూర్చున్నావు రా ఓరా ఇడికిరా ఇడికిరా తొందరరా ఏ ఉరికిరమ్మని రా రుద్రుడా రుద్ర జలం రాయా నువ్వు రారా ఈ బండ కింద ఉన్నావు చెట్టు కింద కూర్చున్నావు రా భద్రుండా రాబే సార్ బొమ్మద్రా తనకొకరు అంట కొడతాడు ఒక్కసారి అమ్మడతలేదురా ఓ అన్న పెద్దోడు అట్టనొద్దురా నా రెండు నయనాలు పోయినాయి రా రెండు కళ్ళు పోయినాయి రావడం దెంగుతా గౌన్లని పళ్ళు రాడాలి తలుపు దగ్గర బట్టి తన్నప్పు అవుతుంది గౌన్లో నేనెందుకన్నారా అయ్యా గవ్వలోనే పళ్ళు రాడాలంటారా చక్కడ మాట్లాడతాను ఏం చేయాలి పాడు గాని ఇక్కడ వద్దు కానీ గురిజాల పోయాలన్నమాట ఏడా బయటకు వెళ్తావు ముగ్గురు ఏం పొలం నాలుగు చదువులు ఉన్నారు అంటే నీకేమరిక ఒక్కసారి వచ్చి చూడాలా కొత్తవా లింగపుర కట్టకు లింగపుర కట్ట కొత్త మై హూనా అబ్బో రై ఇలా కూర్చుండగా వీడియోలా నాకు అర్థమవుతలేదు అన్నా ఏమైందే దగ్గాలు కాటేని కొండ పాడు గాని కొండ మీద కాలు పెట్టా బండ మీద కాలు పెట్టడం నా రెండు కళ్ళు పోయినాయి నేత్రాలు పోయినాయి బిడ్డ నువ్వు ఎట్ట మాట్లాడతాను ఎట్టెట్ట మంచివి ఏ లెక్కల మంచివి ఎట్ట మాట్లాడతాను అయ్యా నువ్వు అందుకే బట్టి కూర్చొని విని మేరకు అంత మర్చిపోతాను కడుపులా నీకు బామ్మాట అనుకుంటాను లేకపోతే నీకు బావలు అనుకుంటాను లేకపోతే నీకు తాతలు అనుకుంటాను అరే ఎవరితో ఎట్ట మాట్లాడు రీతి వాళ్ళు లేదా నీకు నేను ముట్టితే మీరు ముట్టండి రారా రాత్రి ముట్ట బాగులు ముట్టావురా నువ్వు ఎట్ట మాట్లాడతాను వాడు నేను తమ్మున్నా నేను బామ్మారినో బావనైతే నాతో సాయంత్రం మాట్లాడాలి నువ్వు గట్ట మాట్లాడితే ఎట్టనా నేను నా ఉపశాసనంతో నేను పోతాళ్ళ కల్లప్పుడు నేను పోతాళ్ళ కల్లాయి నేను పొట్టల పడ్డా నువ్వు తాగే పలుపు నాలుగు కళ్ళు తాగి మా అమ్మ బస్సు అయితే నేను జన్మించిన అరే చెప్పు 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 పొట్టిగా రెండు కళ్ళు పోయినాయి బిడ్డ ఇది ఎన్నే నువ్వు ఎన్ని చూపిస్తా నాకు అర్థం లేదా నువ్వు ఏమంటా నాకు అర్థమైందా కళ్ళు లేవురా ఇవన్నీ ఇవన్నీ అరే అట్లా కళ్ళ చూపలేదురా ఏమన్నా నేను నాకు ఏమన్నా వీడు లంచక్క తలపడతాడు వీడు వీడు ఫీల్ నాకు బాగరకా ఇది ఎన్నే అరే పొట్టోడికి తెలవదురా పొట్టోడికి కన్ను వేరే గుడ్డి ముండ కొడుకు అయ్యా నీ బాధ్యత నీ కాను మొక్తానంటే వాడు కనికరం చూపిస్తాడు కళ్ళు పోయినా కదా ఎక్కడున్నావురా కళ్ళు పోతే కలియోగం మొత్తం పోయినట్టే అన్న లోకం పాడైపోతుంది లోకం పాడైపోయింది నీ లైఫే ఖరాబ్ అయిందిగా కుక్కలు దింపున బతికైపోయింది నీ బతుకు అరే అరే మన అన్న పాపం చేసిండ్రా నేను చెప్తానే ఉంది కదా నువ్వు ఎంత పాపం ఉండ కొడుకు ఈ బండ ఎడుదూత ఎక్కడ పెట్టున్నది ఈ బండ మీద కాలు పెట్టగానే నీ రెండు కళ్ళు పోయి నువ్వు ఎన్ని పాపాలు చేసుకున్నావు నేను ఏ పాపం చేసుకోలేదు బాల బెమ్మచ్చారు నా కళ్ళు ఇట్లే ఉన్నది అంటే నువ్వు పెళ్లి చేసుకోలే ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదా చేసుకోలే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నా పాపం చేయలే ముగ్గురు పుట్టిండ్రు ఆ దేవుడు ఇచ్చినానికి నువ్వే చేస్తావు నేనే చేస్తావు ఎల్లక్క ఎల్లక్క కదా ఓ లక్క ఓ నర్సక్క నేను ఉన్నమాట చెప్పినా లేని మాట చెప్పినా నీకన్నా మంచిగా మాట్లాడు వాళ్ళు అబ్బాయి ఎక్కలేదు మా అన్న సందర్భంగా అంటే మా అన్నకు అనుమానం వచ్చింది మరి పెళ్ళైనాక పాపం చేయలేదంటే ఎత్తరా అని మా అన్న అన్నాడు అల్లనే ఉంది మెలక ఎరికేనా నీకు కూర్చో నువ్వు లేవకరా అయితే నేను పెళ్ళైనా మా 4 రోజులకే నాకు మస్కట్లో ఉద్యోగం వచ్చింది ఓ అంటే ఈ వారం మీకెళ్ళి పోయేది ఓ పట్ట నీకేమేరకా ఈడ అనుకున్నావు నసపేట అనుకున్నావా పెళ్ళైన 3 రోజులకే ఈ వారం నౌకరు వచ్చింది నాకు మస్కట్ పోతే 3 ఏళ్ల దాకా 4 ఏళ్ల దాకా వీసా దొరకదు ఇక్కడ అమ్మ దక్షిణ పంపాడు నాయన దక్షిణ పంపాడు పిల్లల దక్షిణ పంపాడు 3 ఏళ్ల తర్వాతనే మళ్ళీ వారి నీకు వీసా టికెట్ ఇస్తాడు విమానం టికెట్ అక్కడ నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు అదే ఉన్నా నేను రాగానే 2 కొడుకులకు బిడ్డ పుట్టింది నేను మస్కట్ కాదు బ్యాగ్ పట్టుకొని రాగానే నాన్న ఎవరు మురికొస్తారు నాకు పొలగాళ్ళు ఒబ్బర కొడుక నాకెంత అదృష్టం ఇటు లక్షలు ఇటు పొలగాళ్ళు ఇక చూసుకో నాదే చెవు నాదే ముక్కు నాదే మూతి ఇక నా భార్య కిలకిలకి నవ్వుకుంటే ఏమండి అని ఊరికొచ్చు నాకైతే ఇక సమ్మెను సంకర పట్టి పుర్రు మోకాలు పడిపోతావు నాకు నువ్వు లేదా కట్టే కూర్చో అయితే అవసరం కాదు నీకు కళ్ళు పోయినట్టే కలియోగం అంతా పోయినట్టే ఒక్క మంచి మాట చెప్తాను మాట చెప్పనా అయితే మరి కాసంటే ఎక్కడో మాకు తెలియదు కాబట్టి నీ చేతులు ఉన్న గయాసులో మట్టుకుంటాము మళ్ళా వెనక మరలి మనం ఏ తో పట్టుకుని వచ్చినామో ఏ దారి పట్టుకుని వచ్చినామో సక్రంగా వెళ్ళిపోయి దొరకకుండా పట్టం పోయి మీ అవ్వ సిరిదేవికి నేను అప్పచెప్తాం అప్పచెప్పి మా అవ్వ కాడికి మేము వెళ్ళిపోతాం ఇక నేను ఏం చేస్తుంది ఇక కందువేలు గుడ్డిముండ కొడుకేనా గుడ్డోడు గులాబోడు ఒకటే కాబట్టి పోయి మన ఇంటి ముంగట ఒక పోయర్రా పోయి పాకల మన ఉలక మంచం ఎత్తది ఆ ఉలక మంచం పాతది సిరిపోయిన సీర ఎత్తది అలా నేను కూసబెడతది ఇక ఈగల పడ్డ గంజో దొంగల పడ్డ గంజో సలు కూడా పులు కూడా ఎత్తది ఇక తిరుగుకుంటా బతుకు ఇక నీ పిల్ల విడాకులు ఎత్తది ఇంకొంత చెంపు చేయాలి నా పిల్ల విడాకులు కన్ను వెనుక అంటే గుడ్డోకి పెళ్ళ అవుతా ఉంటారు అది 1 లక్షలు పెట్టి పెళ్లి చేసుకోక మంచి మంది కొనుక పెడతారు ఈ రోజుల్లో అంతే అరే ఒక మాట రా చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని యోగ కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.